नमस्ते श्री सत्य न्यूज़ की स्वागत नेनु मी शैलजा ఒంగోలు కొత్తపట్నం రోడ్డులో బకింగ్హామ్ కాలువపై నిర్మిస్తున్న బ్రిడ్జ్ పనుల్లో జాప్యంపై వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి బాలిని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిని ఆయన పరిశీలించారు. పెండింగ్ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంకెన్నాళ్ళు బ్రిడ్జ్ నిర్మిస్తారని ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని కాంట్రాక్టర్ అధికారులపై మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని ఇది మంచి పద్ధతి కాదని వారికి బాలినేని హితవు పలికారు. బిల్లులు పెండింగ్ ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అంతేగాని బ్రిడ్జ్ నిర్మాణం ఆలస్యమైతే సహించేది లేదని స్పష్టం చేశారు. కాంట్రాక్టర్ సూపర్వైజర్లు ఆర్ఎన్బి ఈ గోపి నాయకులతో మాట్లాడి బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కావడానికి ఇంకా ఎన్ని రోజుల సమయం పడుతుందని అడిగి తెలుసుకున్నారు. ఐదేళ్లుగా పనులు చేస్తూనే ఉన్నారని ఎప్పుడు ప్రారంభిస్తారో తమకు ఖచ్చితమైన సమాధానం కావాలని బాలినేని అడగ్గా గోపీనాయక్ సమాధానమిస్తూ వారం రోజుల నుంచి పనులు వేగంగా జరుగుతున్నాయని నవంబర్ నెలాఖరికల్లా పూర్తి చేసి ప్రారంభిస్తామని తెలిపారు. బాలినేని మాట్లాడుతూ కేవలం కాంట్రాక్టర్ తప్పిదం వల్లనే బ్రిడ్జి నిర్మాణం ఆలస్యమైందన్నారు. ఆలస్యం కారణంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు క్లోజ్ చేశారని రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి పనులు పూర్తి చేయించి త్వరలో బ్రిడ్జిని ప్రారంభిస్తామన్నారు. బాలినేని వెంట కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, జిల్లా అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ ఆళ్ల రవీంద్రారెడ్డి, జెడ్పీటీసీ సాయకం లక్ష్మీ శారద, ఎంపీడీఓ పి సుజాత, వైసీపీ నాయకులు వీరేపల్లి రామచంద్రారెడ్డి, విద్యుత్ శాఖ ఏడి మోహన్ రావు, కన్స్ట్రక్షన్ ఏడి అంజిరెడ్డి, ఎంపీటీసీ చెలంచెర్ల తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు. ఉన్నత లక్ష్యాలను సాధించడానికి కెరీర్ గైడెన్స్ క్లాసులు ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో పీవీఆర్ బాలికల ఉన్నత పాఠశాల, పొదిలి మండలం ఉప్పలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థులతో కాఫీ విత్ కలెక్టర్ కార్యక్రమాన్ని కలెక్టర్ నిర్వహించారు. కెరీర్ గైడెన్స్ తరగతులు ఒక అవకాశంలా భావించాలని, తద్వారా దీర్ఘకాలంలో కలిగే లాభాలను వారికి వివరించారు. విద్యార్థుల ఆశయాలు, అభిరుచులు, వారి కుటుంబ నేపథ్యం గురించి కలెక్టర్ ఆరా తీశారు. చిన్న వయసులోనే స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకొని ప్రణాళికాబద్ధంగా చదవడం ద్వారా వాటిని సాధించవచ్చన్నారు. లక్ష్యాలు ఉన్నతంగా ఉండాలన్నారు. నూతన టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలన్నారు. బృందంగా ఏర్పడి చదవడం ద్వారా విషయ పరిజ్ఞానం పెంపొందుతుందన్నారు. విద్యతో పాటు సామాజిక స్పృహ కలిగి ఉండాలన్నారు. పోటీ ప్రపంచంలో విజయం సాధించాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా ముఖ్యమన్నారు. విద్యతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. క్రీడల ద్వారా శారీరక, మానసిక దృఢత్వం బలపడుతుందన్నారు. పేదరికం చదువుకు అడ్డుగా భావించరాదన్నారు. అనంతరం విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలను కలెక్టర్ సంతకం చేసి వారికి అందజేశారు. కార్యక్రమంలో డీఈఓ విజయ్ భాస్కర్, సీఎంఓ కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. Inspiration to become IAS. It's my inspiration to become IAS. It was a big story. My inspiration is always APJ Abdul Kalam. Yeah. So under the chapter of that is I'm from his own district, Ramanathapuram district, Tamil Nadu. Okay. Whenever we go to Rameshwaram, where he born, you know, so. Some people be telling that this man is in ISRO, DRDO.
very small family. We into good Vellam. Saw how he was born, brought up, schools Vellam. No background, nothing, no support. He came by his own. Only thing is aspiration and thing. Gettiga. So that is one thing. I used to watch his videos. Lot of videos. His ideals. His ideology whenever we want to fix our ambitions. Ambitions are 10th ambition. When you become a degree, it may change or it will improvise. అభివృద్ధి అజెండాగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించాలన్నదే ప్రభుత్వ అభిమతమని మాజీ మంత్రి రీజనల్ కోఆర్డినేటర్ బలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. దీనిలో భాగంగానే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మూడో డివిజన్లోని ప్రకాశం కాలనీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి విచ్చేసిన బాలినేనికి స్థానికులు మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు బాగున్నాయని ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్నారని ప్రజలు బాలినేనికి తెలిపారు. సంక్షేమ పథకాలతో పాటు స్థానిక సమస్యలను బాలినేని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు, కార్పొరేటర్ గండు ధనలక్ష్మి, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, ఏఎంసీ మాజీ చైర్మన్ ఐనాబతిన ఘనశ్యాం, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు కటారి శంకర్, బొమ్మినేని మురళి, గండు మధు, అక్కిరెడ్డి, ఓగిరాల వెంకటరావు, ఏఎంసీ చైర్మన్ కొటారి రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే కాసుకుర్తి ఆదిన్న, బైరెడ్డి అరుణ, తుము పద్మ, సువర్ణ, ఊసా మధుబాబు, బంగారం, డివిజన్ అధ్యక్షుడు జాఫర్, శ్రీకాంత్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, చిన్నకోటయ్య, కార్పొరేటర్లు గోపిరెడ్డి గోపాలరెడ్డి, తాడి కృష్ణలత, బేతంశెట్టి శైలజ, ప్రవీణ్ కుమార్, తేళ్ల గాంధీ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జగనన్న బాటలోన నడుతామురా, వైసీపీ జెండలెత్తి పట్టుదామురా, మారని రాతలని నీవే మార్చంగా, రేపటి పొద్ద ఉదయించరా, కదలిరా సోదరా, కథన రంగమందు కాలు మోపుదామురా, మన బడుగు జన బంధువు జగనన్నతో మనం చేయి చేయి కలిపి సాగుదామురా, కదిలిరా సోదరా, కథన రంగమందు కాలు మోపుదామురా. శాలివాహనుల చరిత నింగినంటగా, పల్నాటి పౌరుషాల మీ సందీపాలే, తెలుగోడి తల ఎత్తి తెగువ చూపగా, రాయల వైభవం రావాలి మళ్ళీ, ధనరాశులతో నిండాలి నేల తల్లి, బంగారు పాలనను సాధించుకోవాలి, అందాల కోనసీమ మురిసిపోవాలి, జగనన్న తెలుపు జండ ఎగరాలి, గుండె నిండా ఉండాలి అంట తండ పేదోళ్ళ కలలు పండ, జగనన్న వెంట తండు గంటరా, కదిలిరా సోదరా, కథన రంగమందు కాలు మోపుదామురా, మన బడుగు జన బంధువు జగనన్నతో మనం చేయి చేయి కలిపి సాగుదామురా, కదిలిరా సోదరా, కథన రంగమందు కాలు మోపుదామురా. అవినీతి పాలన ఇక అంతం కావాలి, సుఖశాంతులతో జనం జీవించేలా, ఎండిన నేల తల్లి తనువే తడపాలి, రైతన్నల కంటి వెలుగులు కురిసేలా, రాజన్న ఏలిన రోజులు రావాలి, అందుకే మన జగనన్నకు జై కొట్టాలి, జగనన్న తెలుపు జెండ ఎగరాలి, గుండె నిండా ఉండాలి అండ తండ పేదోళ్ళ కలలు పండ, జగనన్న వెంట తండు గట్టరా, కదిలిరా
జన బంధువు జగనన్నతో మనం చేయి చేయి కలిపి సాగుదామురా కదిలిరా రా 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 సోదరా కదన రంగమందు కాలు మోపుదామురా యువతరమా ఉప్పెనై కదులుదామురా నవతరమా నిప్పు రవ్వలవ్వుదామురా జగనన్న బాటలోన నడుదామురా వైసీపీ జెండలెత్తి పట్టుదామురా మారని రాతలని నీవే మార్చంగా రేపటి పొద్ద ఉదయించరా కదలిరా రా 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 సోదరా కదన రంగమందు కాలు మోపుదామురా మన బడుగు జన బంధువు జగనన్నతో యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండటమే కాకుండా ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు అధికారుల దృష్టికి తీసుకువచ్చి సమాజం పట్ల బాధ్యతగా మెలగాలని సెప్ సూపరింటెండెంట్ ఆవులయ్య తెలిపారు. యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని శ్రీ లక్ష్మీ శ్రావణి డిగ్రీ కాలేజీలో మాదక ద్రవ్యాల వాడకానికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన చర్యలతో పాటు ఈవ్ టీజింగ్ సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యువత చదువుపై దృష్టి సారించాలని ఇతర విషయాలకు ఆకర్షితులై జీవితంలో ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని ఆవులయ్య అన్నారు. యువత చిన్న వయసు నుంచే లక్ష్యాలు నిర్దేశించుకొని వాటిని సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని స్టెప్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బి బాబురావు అన్నారు. యువతులు ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అకృత్యాల నుండి తమని తాము రక్షించుకునేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలులోకి తెచ్చిన దిశ యాప్ను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఎస్ఐ దీపిక తెలిపారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ శారద మాధవారెడ్డి, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ ఏడుకొండలు, యువజన సంక్షేమ కార్యాలయ పర్యవేక్షకులు కృష్ణమోహన్, శ్రీమన్ నారాయణ, విద్యార్థులు పాల్గొన్నారు. మనకి మా జిల్లా కలెక్టర్ చేసిన విష్ణుకుమార్ గురించి తెలిసిన పనిచేసేది అందరూ ఇప్పుడు దాదాపు చాలా మంది ఐసీ క్యాడర్లో ఉన్నారు. కాదు తెలిసే నాకు అతను నుంచి సునీల్ కుమార్ సీఎం కూడా మా బ్యాచ్మేట్ చాలా మంది ఉన్నారు మా బ్యాచ్మేట్. వాళ్ళేదో పక్క ప్లాన్ ఏదైనా సైట్ దిగ్గా నేను చూస్తే తొందరగా వెళ్ళిపోయాము. అక్కడ ప్లానింగ్ ఉంటే కరెక్ట్గా ఈజీ ఐఎస్ కొడుతుంది. అంత కష్టమేం కాదు, ప్లానింగ్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, హార్డ్ వర్క్ అంతే సింపుల్. సో దీంతో పాటు స్పోర్ట్స్ ఉండాలి. తీర్చి ప్రాధాన్యతను అన్ని అథ్లెటిక్స్ గేమ్స్ క్రికెట్ అయితే నెంబర్ వన్ ఫాస్ట్ బౌలింగ్ మధ్య చాలా ఇది ఉండేది. సో ఇవన్నీ కూడా అట్కి ఆర్ట్కి అడిక్ట్ అవ్వండి, స్పోర్ట్స్కి అడిక్ట్ అవ్వండి, అథ్లెటిక్స్కి అడిక్ట్ అవ్వండి, గేమ్స్కి అడిక్ట్ అవ్వండి. అవి మీ కెరీర్ని బాగా డెవలప్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మీరు ఒకసారి చూడండి, రెగ్యులర్ బాడీ బంగ్ అనేది లిక్విడ్ ఫామ్ ఉంటుంది, చెరస్ అనేది చెప్పేసి, సో గంజాయి అనేది ఆకులు. సో ఇక్కడ మనకి దొరికేది ఎక్కువగా ఆకులు. ఈ ఆకులు ఏం చేస్తారంటే ఆ సిగరెట్ తీసేసి మీ వయసు ఎంత ఇక్కడ ఉండే వాళ్ళది అందరిది, సో వాటి వాటి ఏజ్ ఎంతోమంది డిగ్రీనా ఇక్కడ ఉండేవాళ్ళు డిగ్రీ పిల్లలు అంటే ఐ థింక్ యూఆర్ 18 to 25 మధ్యలో. ఓకే, సో ఈ 18 to 25 ఏజ్లోనే ఎక్కువ మంది ఎట్లా అబ్యూజ్ అవుతారో నేను చెప్తాను బేసిస్ ఆఫ్ డ్రగ్ డిపెండెన్స్ ఎట్లా. ఈ కెనాబిస్ ఈ అసలు కెనాబిస్ ఎట్లా వాడతారు అంటే సిగరెట్లో పొగాకు ఉంటుంది కదా, ఆ పొగాకు తీసేసి ఈ గంజాయి. కాలేజీ స్టాఫ్ మరియు ఎవరైతే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఈ సంస్థ కోసం పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు, మరియు మా యొక్క విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. ముఖ్యంగా ఈరోజు మీ యొక్క అభివృద్ధి చెందాలి, పిల్లలు చెడిపోకూడదు, ఇవన్నీ చెడు మార్గాలు, ఇవన్నీ మంచి మార్గాలు, ఇలా తిరగండి, ఇలా వెళ్ళొద్దు అని చెప్పడానికే ఈ యొక్క స్టేజ్ను అలంకరించిన పెద్దలు వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని మీకు కేటాయించడానికి ఇక్కడికి వచ్చారు. కాబట్టి మీరు కూడా వాళ్ళు చెప్పే ప్రతి అంశాన్ని చాలా చక్కగా వింటున్నారని నేను కూడా గమనిస్తున్నాను. ఈ మనం చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు ఈ డ్రగ్స్ చాలా కీలకమైన దశ మనిషి జీవితంలో. ఈ అడలసెన్స్ అనేది చాలా కీలకమైన దశ. మీరు గమనించారా, చెప్తా ఉంటారు, టెన్త్ బాగాడు ఫస్ట్ క్లాస్ అండి, ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయిపోయాడండి, మళ్ళీ డిగ్రీ బాగా చదువుకున్నాడు అంటారు. ఎందుకు? ఇంటర్మీడియట్ ఇస్ స్టేజ్ సచ్ అ స్టేజ్, అక్కడ మనం చెడిపోవడం అనుకున్నటువంటి అవకాశాలు పుష్కలమైన అవకాశాలు ఉంటాయి. ఏముంటాయి మనం రెండే రెండు అనుకోవాలి, ఏది మనం గట్టి చెప్పగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈరోజు ఒక చెస్ కాంపిటీషన్లో పాల్గొన్నారు, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, మీరు ఇంటికి వెళ్ళి ఏం చెప్తారు?
డాడీకి మమ్మీకి ఫ్రెండ్స్ కి యు షేర్ యువర్ ఫీలింగ్స్ అదే రాత్రి గంజాయి కొట్టారు చెప్తారా ఎందుకు చెప్పాం చేయబడలేదు ఎందుకు చెడ్డం అనే గురించి చెప్పు అంటే మనకి విచక్షణ తెలుసు మనకు ఏది చెప్పాలో దిశ యాప్ను గురించి ఒకసారి మనం చెక్ చేస్తాం దిశ యాప్ మనకు మారిన ప్రపంచంలో స్థితిగతం బట్టి మనకి దిశ యాప్ అవసరమా లేదా అనేది ఒకసారి మనకే మనం సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి ఎప్పుడైనా మన చుట్టూ ఉన్న పరిస్థితులను మనం అవగాహన చేసుకోవాలి మన నేను ఈ మధ్యనే పేపర్లో చూశాను కాకినాడలో ఒక ఆకతాయి ఒక అమ్మాయిని రోజు నన్ను ప్రేమించు 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 అంటే ఈ అమ్మాయి చెప్పట్లేదు పోలీసులకు చెప్పలేదు దిశ ఇప్పుడు మా దీప్క ఎస్ఐ లాంటి వాళ్ళకి చెప్పాలి చెప్పలేదు నరికేసి గుంటూరులో చూశాను ఒక అమ్మాయి రోజు నన్ను ప్రేమించు నన్ను ప్రేమించు అని ఒక ఆకతాయి వెంటబడ్డాడు ఈ అమ్మాయి రిజెక్ట్ చేస్తాడు నరికేసి విద్యుత్ ఆధునీకరణలో భాగంగా చేపడుతున్న మరమ్మతుల సందర్భంగా ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గుంటూరు రోడ్డు రవిప్రియ మాల్ గవర్నమెంట్ ఐటిఐ కాలేజీలు అగ్రికల్చరల్ మార్కెటింగ్ కమిటీ ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ ఏ1 ఫంక్షన్ హాల్ పెట్రోల్ బంకులు తదితర ప్రాంతాలలో కరెంటు సరఫరా నిలిపివేయడం జరుగుతుందని టౌన్ డిఈఈ జి వినయ్ కుమార్ రెడ్డి తెలిపారు. వినియోగదారులు సహకరించాల్సినవలసిందిగా కోరారు. బులెటిన్లో విరామం. కర్నూలు రోడ్లోని అంబికా ఫ్యాషన్ మాల్ వారు దసరా దీపావళి సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రాలో యమహా బైక్ను ఏ చెన్నకేశవ, టీవీఎస్ ప్లస్ను కేవీ రమణ, ఎలక్ట్రిక్ జీపు చిరుకురి భాను, ఎలక్ట్రిక్ బైక్ పి గిరిజా కుమారి, సైకిల్ను జి శారద, టోనికని బి శ్రీనివాసరావు, పండా సైకిల్ని సిహెచ్ వెంకటేశ్వరరావు, స్టడీ టేబుల్ జి సోనియా, కిడ్స్ హౌస్ను ఎంఎల్ శ్రవంతి గెలుచుకున్నారు. ఈ లక్కీ డ్రా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాతా ప్రసాద్, బాపూజీ కాంప్లెక్స్ ప్రెసిడెంట్ కోడూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని అంబికా ఫ్యాషన్ మల్ యజమానులు శివ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఏం బాగా ఉంది అమ్మాయి ఉంది తేడా ఎక్సలెంట్ ఒకటే చేసావా ఏ చిన్న కేసావా ఒంగోలు అత్యంత ఆధునీకరణతో విలువలతో కూడిన వ్యాపారం మొట్టమొదటి నుంచి అంబికా షోరూమ్ వాళ్ళు చేయడం అలవాటు. వాళ్ళ దగ్గర బట్టలు కొంటే నాకు తెలిసి మనం పక్కన పెట్టాల్సిందే కానీ అవి చినిగిపోనంతటువంటి బ్రాండ్ ఇచ్చేటువంటి క్వాలిటీ ఉన్నటువంటి అంబికా షోరూమ్ ఖచ్చితంగా. నేను కూడా నాకు తెలిసినప్పటి నుంచి నేను ప్యాంట్ వేసుకోవడం అలవాటు ఉన్న కాడి నుంచి కూడా నేను అంబికా షోరూంలో కొంటున్నా. నాకు తెలిసినప్పటి నుంచి అటువంటి మంచి షోరూమ్ అంబికా షోరూమ్. ఈరోజు లక్కీ డ్రా ఒక బైకు అనేది నాతోటి డ్రా చేయించడం ఒక అదృష్టంగా భావిస్తూ వీరు అంబికా షోరూము నాకు తెలిసి ఒంగోలే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా వీళ్ళ షోరూమ్లు పెట్టాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ అందంగా ఉండే డ్రెస్సులతో పాటు రేట్లు కూడా రీజనబుల్గా ఇచ్చడం జరిగింది. వాళ్ళ కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా అన్ని మోడల్స్ కూడా తెప్పిస్తా అందరి ఆధారమాలను కూడా పొందడం జరిగింది. ఈరోజు ఈ రాదీసి అందరికి కూడా వచ్చిన వాళ్ళకు కూడా సంతోషం కలిగించే విధంగా కూడా రాదీసి అందరికీ కూడా ఫైదలు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇంకా అందరి ఆధారమాలు అన్నీ జరగడానికి కోరుకుంటూ సెలవు. మా అందరి చేత లక్కీ డిప్ తీయించారు. అందులో భాగంగా బైకు, పెప్పు బండి, సైకిల్స్, స్కూటరు, చిన్నపిల్లలు ఆడుకునే బళ్ళన్నీ వచ్చినాయి. ఈరోజు అంబికా ఖాతాదారులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు చేసిన గెలుపొందిన లక్కీ డిప్లో గెలుపొందిన వారందరికీ, ముఖ్యంగా 27 సంవత్సరాల క్రితం అంబికా షోరూము ఫస్ట్ గుర్రంవారి వీధిలో స్టార్ట్ అయ్యి ట్రంక్ రోడ్కు వచ్చి ఈరోజు ఒంగోలులో ప్రధాన రోడ్డు అయిన కరీం రోడ్లో
व्यापार संस्थनी वो स्थापित 30 ఇయర్స్ అండి మేము ఫీల్డ్లోకి వచ్చి ఈ 30 సంవత్సరాల్లో ఒంగోలు వాళ్ళకి ఏం సెలెక్ట్ అవుద్ది ఆ పాయింట్తోనే మేము ఈ 30,000 స్క్వేర్ ఫీట్ ఒంగోలు ఫ్యాషన్ మాల్ని కన్నూరు రోడ్లో ఓపెన్ చేసామండి. అద్భుతమైన షోరూమ్ ఇంటీరియర్తో పాటు నెంబర్ వన్ ప్రైసెస్, బెస్ట్ ఐటమ్ అందుబాటు ధరలలో నెంబర్ వన్ అప్గ్రేడ్ ఐటమ్ అండి. మీరు కానీ షోరూమ్ గారి ఒకసారి వస్తే లైఫ్ లాంగ్ కస్టమర్లు అయ్యే విధంగా మేము డిజైన్ చేసి మీకు అందిస్తున్నామండి. మా షోరూమ్ గొప్పతనం ఏంటంటే సెలక్షన్ అవ్వని షాపింగ్ మాల్స్ ఉంటాయండి. పేరుకి ఒక్కొక్క చైన్ స్టోర్స్, 10 స్టోర్స్, 15 స్టోర్స్ ఉంటాయి ఈరోజు. కానీ ఒక్క స్టోర్లో కూడా మీకు సెలక్షన్ అవ్వదు, బికాజ్ ఒక చోట మిగిలింది ఒక చోట, ఒక చోట మిగిలింది ఒక చోట. అలా కాకుండా మీకోసమే సెలెక్ట్ చేసి మేము షాపింగ్ మాల్ డిజైన్ చేసామండి. మా షోరూమ్కి ఒక్కసారి మీరు విచ్చేస్తే మీకు తెలుస్తుంది మేము అన్న మాటలు ఏంటో. అంబికా ఫ్యాషన్ మాల్ అనేది ఈరోజు ఒంగోలులో ఒక బ్రాండ్గా స్టార్ట్ అయిన మేము తొందరలో అన్ని ఊర్లకి విస్తరించాలని, మీ కస్టమర్లుగా మీ ఆశీర్వాదం కావాలని అంబికా ఫ్యాషన్ మాల్ తరపున కోరుకుంటూ సెలవు. మల్చింగ్ పట్టలను పండ్ల తోటల పెంపకం రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గోపిచంద్ తెలిపారు. ఈ హెక్టార్కి 16,000 రాయితీ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఏడాది 150 హెక్టార్లకు మల్చింగ్ పట్టలు రైతులకు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఈ మల్చింగ్ పట్టల వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. మామిడి, బత్తాయి, దానిమ్మ, కూరగాయలు, మిరప తోటలు, పూల తోటలు, ఇలా ఉద్యాన పంటలు వేసే సమయంలో మల్చింగ్ పట్టలు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గోపిచంద్ తెలిపారు. ఉద్యాన పంటలు సాగు చేస్తున్నటువంటి రైతులకు డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ మీద ఇవ్వడంతో పాటు మల్చింగ్ షీట్ని కూడా సబ్సిడీ మీద ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ మల్చింగ్ షీట్ అనేది మీకు తెలుసు, మనం పెట్టిన నీటిని పూర్తిగా మొక్క 100% పీల్చుకోవడమే కాకుండా మనం వేసే ఎరువులను కూడా వృధాగా కానికుండా మొక్క పూర్తిగా 90-95% మొక్కకు పట్టే విధంగా ఈ మల్చింగ్ షీట్ అనేది రైతులకు ఉపయోగపడడం జరుగుతుంది. ఈ మల్చింగ్ షీటుని వాడే పొలాల్లో మొక్క పెరగడానికి మంచి అనువైన సూక్ష్మ వాతావరణం నేలలో ఉంటుంది. దానివల్ల మొక్క పెరుగుదల ఆరోగ్యంగా ఉండడమే కాకుండా వచ్చే దిగుబడులు కూడా నాణ్యమైనవి రావడం జరుగుతుంది. దానివల్ల రైతు కూడా అదనంగా ఆ పంటను బట్టి 2-10 రూపాయలు కేజీకి అదనంగా మార్కెట్లో ధర పొందేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యాన పంటలు సాగు చేస్తున్నటువంటి ప్రతి రైతు ఈ మల్చింగ్ షీట్ని, మల్చింగ్ ప్రక్రియని పాటించవలసిందిగా కోరుతున్నాను. దీనికి MIDH కింద హెక్టార్కి 16,000 వరకు సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కావాల్సినటువంటి రైతులు సంబంధిత RBK లో ఉన్నటువంటి VAL VHL ద్వారా ఉద్యానాధికారులకి దరఖాస్తు చేసుకున్నట్లయితే రైతుకి గరిష్టంగా 2 హెక్టార్ల వరకు మల్చింగ్ సౌకర్యాన్ని మీద సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అది ఇందాక చెప్పినట్టు హెక్టార్కి 16,000 వరకు సబ్సిడీ పొందవచ్చు. ఈ మల్చింగ్ షీటు డ్రిప్తో పాటు వాడుకున్నట్లయితే మంచి ఫలితాలు ఈ ఉద్యాన రైతులు పొందేదానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ సంవత్సరం 2022-23 కింద MIDH లో మన జిల్లాలో మల్చింగ్ షీట్ కింద 150 హెక్టార్ల వరకు లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. కాబట్టి కావాల్సినటువంటి ఉద్యాన రైతులు ఈ మల్చింగ్ ప్రక్రియని మరింత ఉపయోగకరంగా షిరిడి సాయిబాబా తత్వ ప్రచారకులు, లాయర్పేట సాయిబాబా మందిర వ్యవస్థాపకులు, ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ 84వ జయంతి వేడుకలు మందిర ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఆయన సమాధిని పూలలో అలంకరించారు. మహిళలు సామూహిక గురుచరిత్ర పారాయణ నిర్వహించారు. కార్యక్రమంలో మందిరం అధ్యక్షురాలు సుబ్బలక్ష్మమ్మ, కార్యదర్శి హరిప్రియ తదితరులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాన్ని జయరామ్ నిర్వహించారు. సాయి నాథ జయ గురు భరద్వాజ జయ ఓం సాయి.
ఆయన బాబాగారి దగ్గర ఒక ప్రార్థన చేసుకున్నారు. బాబా, నిన్ను షిడిలో నేను సదేహంగా చూడలేకపోయాను కాబట్టి నీ స్వరూపాలైన మహనీయుల యొక్క దర్శనం నాకు ప్రసాదించు అని చెప్పి నమస్కారం చేసుకున్న తర్వాత ఆయన ఎంతో మంది మహనీయుల యొక్క దర్శనం చేసుకొని నేను దర్శించిన మహాత్ములు అనే గ్రంథాల రూపంలో వారు దర్శించిన మహాత్ములు చీరాల స్వామి కానీ పగల్పాటి గురుగారు కానీ జిల్లెళ్ళముడమ్మ కానీ వీళ్ళందరి చరిత్రలు అనేటువంటిది మాస్టర్ అందించడం జరిగింది. ఇవాళ ఈ జయంతి కార్యక్రమానికి మాస్టర్ గారిని చూసిన వాళ్ళు ఒక 10% అయితే చూడని వాళ్ళు 90%. అంటే ఏ మహాత్ముడైనా తన సిద్ధి పొందేటప్పుడు తన తపోశక్తి మొత్తాన్ని ఎక్కడో చోట నిక్షిప్తం చేస్తారు. మాస్టర్ గారు తను పొందినటువంటి బాబా దగ్గర నుంచి పొందినటువంటి ఆ దివ్యానుభూతి అనేటువంటి దాన్ని ఆయన గ్రంథాల్లో నిక్షిప్తం చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ ఇంతమంది ఆ యొక్క గ్రంథాలు చదివి ఆ గ్రంథాల ద్వారా వాళ్ళ అనుభూతి పొంది ఆ యొక్క వారి బృందావనం శైలిలామతులు మాస్టర్ మాట రాస్తారు, సమాధానం ఇచ్చే సమాధానం చెప్పి బాబా సమాధి గురించి రాస్తారు. అదేవిధంగా మాస్టర్ బృందావనం దీనికి బృందావనం పరంగా ఇక్కడికి వచ్చి ఎంతోమందికి ఎన్నో అనుభూతులు పొందుతూ ఉన్నారు. కాబట్టి ఈ జయంతి కార్యక్రమం అనేటువంటి దానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులంతా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. యువకులు అతివేగంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురవుతున్నారని ట్రాఫిక్ డిఎస్పీ పి మల్లికార్జునరావు తెలిపారు. నగరంలోని ఏబిఎం మైదానంలో యువతకు ట్రాఫిక్పై అవగాహన నిర్వహించారు. యువత ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు వేగాన్ని నియంత్రించుకోవాలని, ట్రిపుల్ డ్రైవింగ్ చేయరాదని సూచించారు. ప్రమాదాలు తగ్గటమే అవగాహన ముఖ్య ఉద్దేశమని డిఎస్పీ తెలిపారు. అవగాహన సదస్సులో ఏఎస్ఐలు వినోద్, హనుమంతరావు, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు. అది ట్రాఫిక్ బాగా వినండి, మాట్లాడుతుంటారు లేకపోతే ఇంకెవరో తల్లిదండ్రులు ఎవరు ఫ్రెండ్స్ మాట్లాడుతున్నారు ట్రంక్ రోడ్ ఎంతమంది తెలుసా? ట్రంక్ రోడ్ తెలుసా? మేము చర్చి ముందు నిలబడి ఆడ గంట ఇస్తాడు ఈ తెలంగాణ యాప్ ఒక్కసారి మీ సెల్ నెంబర్ మీ బండి నెంబర్ యాప్ లో కొట్టుకుంటే పోతా ఉంటారు, లేదంటే ఇంకేదైనా బజార్ పని మీద పోతా ఉంటారు, పోలీసులు ఆపుతారు. పోలీసులు ఆపిన బాబు ఎందుకు ఆపారంటే సార్ వెహికల్ చెకింగ్ చేస్తున్నావు, అలాంటి ఫోన్లు ఆ ఫైన్లు మీరు కట్టడానికి మీకు మళ్ళీ సమయం పడుతుంది. దాదాపుగా అది ఒకటో రెండో మూడో ఎన్నో దాదాపు పేరుకుపోయే డబ్బులు 1000 రూపాయలు, దాదాపు కొన్ని కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది మనకి కట్టాల్సింది. ఇట్లా బండ్లు కట్టని వాళ్ళు కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. దాని భాగంలోనే ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఫస్ట్ ఏంటంటే దాంతో అవగాహన సదస్సులు. ఇప్పుడు మీరందరూ ఏమేమి గ్రౌండ్లోకి వచ్చినారు, మీ అందరికి బండ్లు ఉన్నాయి, బండ్లు పోతామని ఒకరోజు ఏముంది, మీరు ఏమేమి గ్రౌండ్కి ఎన్ని గేట్లు ఉన్నాయి మాకు తెలుసు, ఆ 2 గేట్లు 2 చెకింగ్ పెడతామో కట్టండి అంటే మీరు కడతారు కదా, గంట ఎన్ని పెండింగ్ కేసులు ఉన్నాయి అనేది మీకు తెలుస్తుంది. ఆ పెండింగ్ మీరు మీకు తెలియని విషయం వచ్చినందుకు మీరందరి తరఫున స్వాగతం. రూల్స్ అతిక్రమిస్తూ మీరు ఆపోజిట్ రాంగ్ డైరెక్షన్లో వస్తున్నారు, మళ్ళా వితౌట్ హెల్మెట్, హెల్మెట్ లేకుండానే వెహికల్ డ్రైవ్ చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా చట్టరీత్యా నేరం, ట్రాఫిక్ రూల్స్ వ్యతిరేకం. కాబట్టి మీకు చెప్పేది ఒకటే, మన గత 10 ఇయర్స్ సెన్సస్ తీసుకున్నట్లయితే యాక్సిడెంట్లో చనిపోయినటువంటి వాళ్ళు 2-వీలర్స్ వాళ్ళే ఎక్కువ పర్సెంట్ మంది ఉన్నారు, కనీసం 65-70% ఉన్నారు, దానిలో యూతే ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే యూత్ మీకు తెలీదు, ఎక్కడో ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉండి ఆర్థికంగా తల్లిదండ్రులకు ఉపయోగపడతారని మిమ్మల్ని బాగా చదివిస్తూ ఉన్నారు అంతే కదా. కానీ మీరు ఒక చిన్న ట్రివియల్ అంటే మైనర్ మిస్టేక్ చేసి హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసినందువల్ల మన పరిస్థితులు బాగలేనందువల్ల ప్రమాదం కొని చూసుకోవడానికి అవకాశం ఉంది హెల్మెట్ కూడా లేనందువల్ల. దానివల్ల ఏంటంటే మనకి హెడ్ ఇంజురీ అయినప్పుడు బ్రెయిన్ పనిచేయదు అంతే కదా, పెరాలసిస్ రావడానికి అవకాశం ఉంది. ఇంకా ఏంటంటే మన పార్ట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఇది అవసరమా మనకి? ఒకసారి ఆలోచించండి, మీరంతా యూత్ బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, మీరు దేశానికి ఉపయోగపడేటువంటి వాళ్ళు, ఆర్థిక అభివృద్ధికి మీరు దోహదపడేటువంటి వయసు ఉన్నటువంటి యుక్త వయసులు, మీరు యూత్ ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా మన ఇండియాలోనే యూత్ ఎక్కువ మంది ఉన్నారు, కనీసం 40% మెంబర్స్ యూత్ ఉన్నారు మనం, ప్రపంచంలో ఏ దేశానికి లేదు. జపాన్ తీసుకున్నట్లయితే చాలా తక్కువ మంది ఉన్నారు, కనీసం 15% కూడా లేరు. అదేవిధంగా మన చైనా తీసుకుంటే చైనాలో పరిస్థితి అంతే, ప్రతి దేశంలో కూడా ఓల్డ్ ఏజ్ ఎక్కువ, అబౌవ్ 50 ఇయర్స్, కానీ మన ఇండియాలో బిలో 25-30 ఇయర్స్ లోపే చాలామంది ఉన్నారు, 40% ఉన్నారు. అంటే
మీరంతా కష్టపడేటువంటి మనస్తత్వం ఉంటుంది యూత్ కాబట్టి ఏదైనా తట్టుకొని చేయగలరు మీరు దేశానికి అభివృద్ధికి దోహదపడాలి అటువంటి పరిస్థితిలో మీరంతా కూడా అంటే మనకి తెలిసి తెలియకుండా మనం ఏముందిలేని డ్రైవ్ చేస్తున్నప్పుడు ప్రమాదం కొరిచేసుకున్నట్లయితే హెల్మెట్ లేనందు వల్ల హెడ్ ఇంజరీ అయ్యి మన ఆర్థిక అభివృద్ధికి పాటుపడాల్సినటువంటి మీరు పేరెంట్స్కి బర్డన్ అవుతారు అంతే కదా అంతే కదా ఏమన్నా కాలు చేయి ప్రమాదమైనప్పుడు ఏం చేయగలం చెప్పండి అనేబుల్ టు మూవ్ అనేబుల్ టు వాక్ ఏం చేయలేం తల్లిదండ్రులకు బర్డన్ తప్ప అవన్నీ దేనివల్ల వస్తున్నాయి మీరు చేస్తున్నటువంటి 1 మినిట్ ఒక సెకండ్ లో మనం చేసేది HCG MNR క్యాన్సర్ సెంటర్ ఒంగోలు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో రంగారాయుడు చెరువు కట్ట మీద రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాకర్స్ కి బీపీ షుగర్ టెస్టులను ఉచితంగా నిర్వహించారు. క్యాన్సర్ పట్ల ముందుగా అవగాహన పెంచుకుంటే నివారణ సులభం అని డాక్టర్ రఘునందన్ అన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు ఎన్ రమణారెడ్డి, రామకృష్ణారెడ్డి, సాయి కృష్ణ, వాకర్స్ క్లబ్ సెక్రటరీ కాశీ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు WHO వరల్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా అక్టోబర్ నెలని గుర్తిస్తుంది. అంటే రొమ్ము క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన తెప్పించడం కోసం ఇది ఈ నెలని గుర్తిస్తున్నాము. సో ప్రజల్లో రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన చాలా తక్కువ ఉంది మన దేశంలో. విదేశాలు కంపేర్ చేస్తే మన దేశంలో రొమ్ము క్యాన్సర్ మనం కొన్ని అడ్వాన్స్ స్టేజ్లో మనం గుర్తిస్తున్నాం. లేట్ స్టేజ్లో పేషెంట్స్ అందరూ వస్తున్నారు, థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్లో అందరూ వస్తున్నారు. దీని ద్వారా మనం ఎంత సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేసినా కూడా అది అంత ఫలితం ఉండడం లేదు. సో మనం బ్రెస్ట్ క్యాన్సర్ని ఎర్లీగా గుర్తించాలా, అది విదేశంలాగా మన దేశంలో కూడా మనం ఫస్ట్ షేర్లో గుర్తించాలని చెప్పి ఈ అవేర్నెస్ మంత్ని మనం WHO కార్యక్రమం నిర్వహిస్తుంది. సో దీని ద్వారా ప్రజలకు మనం ఏం తెలియజేస్తున్నామంటే రొమ్స్ అసోసియేషన్ తరఫున MNR క్యాన్సర్ హాస్పిటల్ వారు రంగారెడ్డి చెరువు కట్ట మీద ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా డాక్టర్ రఘునందన్ గారు, రమణారెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు వచ్చి క్యాన్సర్ గురించి అవగాహన సదస్సుని ఏర్పాటు చేయడంలో వారి యొక్క క్యాన్సర్ అవగాహన సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ఈరోజు బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్ చేయటం కూడా జరిగింది. గుర్తించినట్లయితే కంప్లీట్గా నయం చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రొమ్ము క్యాన్సర్ అనేది ప్రధానంగా మన ఇండియాలో వచ్చేటువంటి ముఖ్యమైన క్యాన్సర్స్లో ప్రధానమైన క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్. సో ఈ కొన్ని టెస్టులు అంటే సార్ చెప్పినట్టుగా మ్యామోగ్రామ్ ఎవ్రీ 40 ఏళ్ళు దాటిన మహిళ సంవత్సరానికి ఒక్కసారి మ్యామోగ్రామ్ టెస్ట్ చేయించుకోవడం వల్ల ఈ క్యాన్సర్ని మనం ఎర్లీ స్టేజెస్లోనే గుర్తించి దాన్ని కంప్లీట్గా నయం చేసే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ వచ్చిన తర్వాత కంటే కూడా రాకుండా చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ లైక్ స్మోకింగ్, అంటే టొబాకో ప్రొడక్ట్స్ని క్విట్ చేయటము, ఆల్కహాల్ అనేది దూరంగా ఉండటము, అలానే రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ డైట్లో కొన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇలాంటి కొన్ని స్ట్రెస్ తగ్గించుకోవటము, ఇలాంటి కొన్ని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ వల్ల ఈ క్యాన్సర్ బాధించి మనం పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. శ్రీగిరిలో పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకుని శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో లోక కళ్యాణం కోసం సుదర్శన యాగాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు ఆలూరి వెంకట రమణారావు, అర్జుత సేవల ధర్మకర్త ఆలూరి జ్వాల రామారావు, నిర్వహణ ధర్మకర్త రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. Thank you.
ఉండాలి. కొనిచేడు గ్రామంలో రెండవ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఇన్ఛార్జి వరికుటి అశోక్ బాబు పాల్గొన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చి లబ్ధిదారుల ఇళ్లకు సంక్షేమ పథకాలు చేరే విధంగా చర్యలు చేపట్టారన్నారు. మహిళల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి వైసీపీ ప్రభుత్వం హయాంలో జరుగుతుందన్నారు. వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంటికి డబ్బులు పంపిస్తున్నాడా? నువ్వు ఇక్కడే ఉంటావా అమ్మా? నెల నెల వాలంటీర్లు వచ్చి ఇస్తున్నారా మీకు? ఇంటికి వచ్చి ఇస్తున్నాడా? అదే జగన్ అన్న లేకపోతే మనకి ఈ డబ్బులు వస్తాయా? ఎక్కడికో పోవాలా మనం? నీకే అమ్మా, నడవలేవా నువ్వు? పక్షవాతం వచ్చిందా? నీ కొడుకు బాగున్నాడు, సంతోషంగా ఉన్నాడు. రేపు నీ కొడుకు ఆశీర్వాదాలు కావాలా? మీ ఆశీర్వాదాల కోసం వచ్చా మీ కొడుక్కి. బులెటిన్లు విరామం. అద్దెంకిలో శ్రీ దాసభారతీయ జానపద కళాక్షేత్రం ఆధ్వర్యంలో పురంధరదాసు అన్నమాచార్య విగ్రహాలు ప్రతిష్ట చేసి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేడుకలను నిర్వహించారు. శ్రీ అనంద తీర్థచార్యులు దంపతులు అభిభాషణ చేశారు. ముందుగా విగ్రహాలకు పూలమాలలు వేసి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు కోఆర్డినేటర్ చెన్నుపల్లి నాగేశ్వరరావు, మాదాల దానయ్య, పెద్దిశెట్టి వెంకటాద్రి, పుట్టుకూరి ఉమా అన్నపూర్ణమ్మ, దోలిపాళ్ల పార్వతి దేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు చేసిన కోలాటం ఆకట్టుకుంది. లోకంలో ఇంతమంది వాక్యయకారులు ఉన్నా వీరిద్దరినీ ఎదుర్కొన్నాడు. ఏమంటే రెండు కళ్ళు ఒకటి. అలాంటి ఒక కన్ను అన్నమాచార్య గారు. అలాంటి వారి యొక్క ఆశ్రయాన్ని మనం పొందినట్లయితే ఈ పాఠశాలలు కష్టపడి ఎండలో నడుస్తూ ఉంటుంది. ఒంగోలు ప్రాంతీయ జంగమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన సమరాధన రుద్రాభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ఫ్యాన్సీ గూడ్స్ మర్చెంట్స్ అసోసియేషన్ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జంగమ కులస్తులు పెద్ద సంఖ్యలో అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కార్తీక వన సమరాధన నిర్వహించారు.
కమిటీ ప్రెసిడెంట్ గుణప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ ఆంజనేయులు, సెక్రటరీ శివప్రసాద్, జాయింట్ సెక్రటరీ వెంకట హరనాథ్, ట్రెజరర్ చేజర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రాంతీయ మండలాల్లో ఉన్న జంగమ సోదరుల్ని అందరిని కూడా ఒక సమావేశానికి, అదేవిధంగా కార్తీక వనభోజన మహోత్సవానికి అందరినీ పిలిచి ఈ రోజున మా జంగమ సోదరులకి రుద్రాభిషేకాలు, అదేవిధంగా సామూహిక రుద్రాభిషేకాలు, చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి పురస్కారాలు, అదేవిధంగా ఈ లోక కళ్యాణం కోసం, సమాజ పరిపూర్ణత కోసం జంగం దేవర్లుగా మనం ఎటువంటి కార్యక్రమాలు సమాజంలో మనం చేయాలి అని మా వృత్తిమైన కార్యక్రమాలను కూడా నివృత్తి చేసుకుంటూ ఒక్కసారి వనభోజన మహోత్సవాన్ని మేము ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా జరుపుకుంటూ ఉన్నాం. నా పేరు గుణప్రసాద్ బూదూరి, ప్రాంతీయ జంగమ సంక్షేమ యావన మంది భక్తులు కూడా కార్తీక మాసం ఎంతో ముఖ్యమైనదని చెప్పి ఇది ద్వారా తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా జంగములు వీరశైవ మతాన్ని సంబంధించినటువంటి వారు కాబట్టి ఆ మెడలో లింగకాయ ధరించడం, అదేవిధంగా రోజు అభిషేకం చేయడం లింగకాయకి, ఆ లింగకాయ ధరించేటువంటి హక్కు ఒక దంగమ మహేశ్వరుకు ఉంది, కానీ లోకంలో ఎవరికి కూడా లేదు. అది భగవంతుడైనటువంటి పరమశివుడు మాకు ఇచ్చినటువంటి హక్కు. అదేవిధంగా ఈ కార్తీక మాసంలో మరి ఏదైనా సరే శరదృతువు కాలము, కార్తీక మాసము పూజలకు కానివ్వండి, అయ్యప్ప మాలలు కానివ్వండి, శివమాలలు కానివ్వండి, వీటన్నిటి కూడా మంచి వాతావరణం కల్పించేటువంటి శరదృతువు. ఈ కాలంలో చేసేటువంటి కొద్ది పూజైనా సరే ప్రతి సంవత్సరం మేము జంగమ సోదరులందరిని ఆహ్వానించి మా ప్రకాశం జిల్లాలోని అన్ని మండలాల్లోని జంగమ సోదరులందరిని ఆహ్వానించి ప్రతి సంవత్సరం ఈ ఒంగోలు ప్రాంతీయ జంగమ సంఘం తరపున మేము ఇట్లాంటి కార్తీక సమారాధన కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఇలానే చేస్తుంటాము. నా పేరు శివప్రసాద్, ఈ కమిటీకి నేను సెక్రటరీకి కార్యదర్శిగా. ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని డిఆర్డిఏ పీడి బాబురావు అన్నారు. మద్దిపాడిలో నిస్సి ఫ్యాన్సీ లేడీస్ టైలరింగ్, కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ వర్క్స్ మ్యాచింగ్ సెంటర్ను డ్రీమ్ స్కూల్ కరెస్పాండెంట్ యువిఎస్ లక్ష్మీ కుమారి ప్రారంభించారు. కార్యక్రమంలో మాస్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు జి శివాజీ, మాజీ స్టీల్ బోర్డ్ మెంబర్ కేపీఎస్ రత్నరాజు, వై యుగంధర్ రెడ్డి, పి హేమంత్ బాబు, సుష్మా గౌతమి, జి ప్రశాంత్, పి డేవిడ్, నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. సో మీరు ఈ డబ్బులన్నీ కూడా సక్రమంగా వినియోగించుకునే విధంగా ఇలాంటి యాక్టివిటీస్ అందరు చేసుకోండి. ముఖ్యంగా వివోఏలు, ఇప్పుడు వివోఏలు కూడా మనం ట్రైనింగ్ స్టార్ట్ చేసాము. మనకి వాళ్ళకి ఫైనాన్షియల్ లిటరేచర్ మీద వాళ్ళకి ఖచ్చితంగా మనం ఉసిరితో ఉన్న ఎస్ఎస్జి మెంబర్స్ని మనం ట్రైనింగ్ అనుకున్నాం, కానీ వివోఏలకే మనం ప్లాన్ చేసుకున్నాం. మన జిల్లాలో వివోఏల అందరికి కూడా మాకున్న దాదాపు 1564 మంది వివోఏలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక్కొక్క ఎంటర్ప్రెన్యూర్గా తయారవ్వాలంటే మీరు ఖచ్చితంగా ఎస్ఎఫ్ పెట్టాలి. ఫస్ట్ ఒక బ్యాచ్ అయిపోయింది, తర్వాత రెండో బ్యాచ్ కూడా వస్తుంది. దాదాపు మీ అందరూ కూడా మేము ట్రైనింగ్ ఇచ్చేసి మీతో పాటు మీ గ్రామంలో ఉన్న మీ పరిధిలో ఉన్న ఎస్ఎస్జీస్ ఎన్నైతే ఉన్నాయో ఒక 25 నుంచి 30 ఎస్ఎస్జీలు ఉన్నాయి. అంటే దాదాపు ఒక 300 కుటుంబాలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అన్ని యాక్టివిటీస్ అందరూ కూడా యాక్టివిటీస్ చేసుకునే విధంగా అగ్రికల్చర్ కాబట్టి వచ్చినటువంటి ప్రతి కస్టమర్ని కూడా హ్యాపీగా నవ్వుతూ తీసుకెళ్ళి కూర్చోబెట్టేసేసి ప్రశాంతంగా 2 నిమిషాలు మాట్లాడండి, వాళ్ళతోటి మాట్లాడి చక్కగా ఎంకరేజ్ చేయండి. మంచి మంచి కొత్త కొత్త డిజైనింగ్స్ అన్ని తీసుకురండి. ఈ రోజుల్లో కంప్యూటర్ వర్క్ లేకుండా బయటకు వెళ్ళట్లేదు ఎవరు, ఏదో ఒక వర్క్ చేయిస్తున్నారు, చాలా మోడర్న్గా తయారవుతూ ఉన్నారు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా. సో ఇక్కడ అందరూ కూడా ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి
మన కష్టాలు మనకి ఇంట్లో ఉంటాయి. సో మనం ఎంత కష్టపడి ఇక్కడ సంపాదించుకుంటే మన పిల్లల ఫ్యూచర్ అంత భద్రంగా ఉంటుంది. ఒకప్పుడు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు నడుపుకున్న వారే ఈరోజు గొప్ప మార్గంలో వాళ్ళు వెళ్తున్నారండి. ఆ గొప్ప గొప్ప కంపెనీలు వాళ్ళు స్థాపించున్నారండి. వారు తీసుకున్న రాయితీల్ని రుణాలని సక్రమంగా కట్టి వారికి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నారు. కనుక బ్యాంకులో ఇచ్చే లోన్ను అవి సార్ వెనకాల మనం సెట్ చేసుకోవాలి. అక్కడ నెంబర్ వైజ్గా ఉన్నాయి కదా సార్, ఇక్కడ ఆ నెంబర్ వైజ్గా తీసుకుంటుంది అనమాట రెడ్ అది. దాని అంతా అదే తీసుకుంటుంది. రాజు శనికర కొంచెం పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలని పురస్కరించుకొని కనిగిరి పోలీస్ స్టేషన్లో సీఐ పాపారావు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పోలీస్ సిబ్బందితో పాటు పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదాన శిబిరాన్ని శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ ప్రారంభించారు. పోలీసు అమరవీరుల త్యాగాలు మరవలేని అన్నారు. ఏ సార్ మొదటి రక్తదాన సారే సారే ఏ సార్ మొదటి మీరు ఇవ్వాలి. ఎమ్మెల్యే గారు రమ్మనికి జై మా నాయకుడు అమ్మా ఏలే మీరు అతని చెప్తున్నా మీ సైకి సరేనా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆంధ్ర నాటక కళా పరిషత్ వారు గత 2 దశాబ్దాలుగా అద్దంకిలో నందమూరి కళా పరిషత్ నిర్వహిస్తున్న మన్నం త్రిమూర్తులను ఘనంగా సత్కరించారు. హైదరాబాదులోని కమ్మ సంఘం కళా ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి గౌరవాధ్యక్షులు అన్నా నల్లూరి వెంకటేశ్వర్లు, ఆంధ్ర నాటక కళా పరిషత్ అధ్యక్షుడు బొల్లినేని కృష్ణయ్య, కార్యదర్శి అన్నమనేని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కూడా సమానమైన న్యాయం చేయడం కారణం ఏంటంటే నా మనసులోకి వచ్చింది ఏంటంటే క్షీరసాగర మధనం జరిగినప్పుడు దేవతలకి రాక్షసులకి కూడా సమన్యాయం చేయడానికి మోహిని అవతారాన్ని సృష్టిస్తారు. ఆ మోహిని అవతారమే మళ్ళీ ఎన్టీ రామారావు గారు వచ్చి అటు దేవత శ్రీరామ పాత్రలు, ఇటు రావణ కీచక్ర ఇలాంటి పాత్రలు అన్నీ కూడా కరెక్ట్ గా సూట్ అవ్వడం కారణం అది నా మనసుకు నచ్చింది. తర్వాత నెల నెల తెలుగు చిత్రసీమలోని నటీనటులు మంచి చిత్రాలపై ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా టి కృష్ణ నిర్మించిన చిత్రాలపై సాహితీ విశ్లేషకులు అన్నమనేని వెంకట్రావు మాట్లాడారు. 100 సంవత్సరాలు పూర్తయినటువంటి సంవత్సరం ఆయన 1922 అక్టోబర్ మాసంలోనే జన్మించారు. మరొక తేదీ అక్టోబర్ మాసంలోనే మరణించారు. అట్లాగే ఎన్టీ రామారావు గారు 1923 జన్మించారు. ఆయనది కూడాను శత జయంతి సంవత్సరం జరిగిపోతున్నది. రేపు రాబోయే మే 28వ తేదీ నాటికి ఎన్టీ రామారావు గారు జన్మించి కూడాను 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి విషయం నీకు మనవి చేస్తున్నాం. అంతేకాదు గత నెలలో అడ్డంకిలో సాహితీ రంగంలో వృద్ధులైనటువంటి ప్రముఖులైనటువంటి నీలమరాజు నరసింహారావు గారు
వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఇక్కడ సృజన సాహితి సంఘం తరఫున కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడి నుంచి దత్తు గారు వారి కుటుంబ సభ్యులు వెళ్లి బెంగళూరులో నీరమరాజు నరసింహరావు గారికి చిన్న పేరు చెప్తాను, దాన్ని ఉపయోగించుకోండి అన్నారు. అంటే ఏదో చిన్న పేరు కదా అనుకున్నారు, అంత ఫంక్షన్ టైంలో ఇట్లానే అటెండ్ అవుతారు కదా అన్నారు. అంటే ఆయన మా నాన్నగారు పేరు ఒకటి రచన చేశారు హాస్యంగా, ఏమిటంటే అది భక్తవత్సల శ్రీనివాస వెంకట లక్ష్మీ నరసింహ కోదండ పట్టాభిరామ సుబ్రహ్మణ్య కోటేశ్వరరావు ఈ పేరు పెట్టుకోండి అన్నారు. ఏదో చిన్నదిగా చెప్తారు కదా అనుకుంటే అంత పేరు పెట్టుకున్నారు. అంత పేరు పెడితే ఎట్లా పిలుస్తాము? చాలా గమ్మత్తుగా ఉన్నది కానీ. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.